చదవకపోవడం కానీ అలాంటి సమస్యలు వస్తుంది. ఇది ఒక యాప్ వస్తుంది, ఆ యాప్ లో పంచాయత్ సెక్రటరీ హౌస్ టు హౌస్ వెళ్ళి కరెక్ట్ ఎంట్రీ చేయాలన్నమాట. కొత్త నార్లు పెట్టాలి. అమ్మాయి వాళ్ళ ఎంత మంది లేబర్ వచ్చారు? ఫిష్ పాండ్ కూడా ఉందా? టెంపుల్కి లంచ్ అట్లా ఇక్కడ అది తీసుకున్నారా వాళ్ళు? ఇప్పుడు విలేజ్ ఫంక్షన్ ఉంటుంది కదా మా టెంపుల్కి, వాళ్ళు జీపీకే కష్టపడుతున్నాం. సరే మార్నింగ్ త్రీ ఫోర్ కి వస్తుంది. ఈ మిషన్ భాగ్యరథకి విటమిన్ ఏ మీకు ఎవరు చెప్పారు? ఎక్స్పీరియన్స్ చూసుకోండి. మ్యాథ్స్ అయిపోయిందా? కానీ ఎనీబడి పైథాగరస్ థియరం తెలుసా కదా? సేమ్ చెప్పారా? ఏజీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చెప్పండి. ఎనీ ట్రయాంగిల్ కి త్రీ యాంగిల్ సమ్మేషన్ ఇవ్వాలి. కరెక్ట్ కరెక్ట్ వెరీ గుడ్. సో అదే అన్నాను నేను. ఓకే సో నౌ పైథా ఇంపార్టెంట్. ఎక్కడైనా మీరు గవర్నమెంట్ ఎనీ ఎగ్జామ్ కి అప్లై చేసినా ఒక 10th క్లాస్ మేము ఖచ్చితంగా అడుగుతాం. మీకు ఫిక్స్ చేస్తాం, వారంలో రెండు రోజు పొడి చెత్త మాత్రమే ఇవ్వండి, మిగతా రోజు మిగిలిన ఉన్న చెత్త ఇవ్వండి. అదితో ఏం చేస్తాము? సెపరేట్ చేసి ఏం చేస్తాము? ఎక్కడ జరుగుతుంది కంపోస్టింగ్? చూసారా అక్కడ? సో మీకు ఇచ్చిన పొడి చెత్తతో ఎంత మంచి కంపోస్ట్ తయారైతుంది. మీకు కావాలి అంటే మీకు కూడా ఇస్తాం. మీ ఇంట్లో ఉన్న పూలు చెట్లకి, మీ పొలాలకి ఎక్కడైనా అదికి వేస్తే అదికి చాలా లాభం వస్తుంది. అదే ఒక కేజీ ఇప్పుడు కంపోస్ట్ మన హైదరాబాద్ లో 100-200 రూపీ కేజీ ఉంది. నిజంగా చెప్తున్నా, అది ఆ మంచి క్వాలిటీ కంపోస్టింగ్. అండ్ మిగతా మీ ప్లాస్టిక్ కవర్లు బాటిల్లు అది కూడా ఇస్తే వాళ్ళు సెగ్రిగేట్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా స్టీల్ బ్యాంక్ ఉంది ఒకటి. ఇప్పుడు మన జాతర ఎప్పుడైనా అక్కడ పూజనం ఓ పెళ్ళి ఉన్నప్పుడు ఇది పెడతారు కదా భోజనం, అప్పుడు ఏం ప్లాస్టిక్ ప్లేట్స్ వాడతారు కదా? మీకు ఇక్కడ స్టీల్ బ్యాంక్ స్టీల్ నుంచి స్టీల్ ప్లేట్స్ ఇస్తే చాలా తక్కువ రేట్తోనే అది వాడితే బెటర్ కదా, లుక్ కూడా బెటర్ వస్తుంది, ప్లాస్టిక్ వేస్ట్ కూడా తగ్గిపోతుంది. లేదు జీపీ వాళ్ళు దగ్గర ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఇలాగా ప్లేట్స్ ఉన్నాయి అవైలబుల్. ఎన్ని ఉన్నాయి? యూ హ్యావ్ 12. చిన్న ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇది సరిపోతుంది, ఇంకా వాళ్ళు తెప్పిస్తారు. సో యూ కీప్ సెట్ ఇట్ అప్. అండ్ జాతరకి వెళ్ళినప్పుడు కూడా మీ ప్లేట్లు మీతో సహా తీసుకోవాలండి. మొత్తం రాష్ట్రం నుంచి వస్తున్నారు కదా, అందరం అక్కడికి ప్లాస్టిక్ వేస్తే అక్కడ ఎట్లా ఖరాబ్ అవుతుంది? మనము ఈ ప్లేట్ వాడాలి. ఓకే.